ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని మీరు దుష్ప్రచారం చేస్తారు చెప్పండి ఎవర్తోను మనకి పొత్తు లేదే భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ ఢిల్లీ నాయకత్వంతో పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఒక నిర్ణయం తీసుకుని కలిసి పని చేద్దాం అనుకున్నాం ఎవరి కోసం ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం మన జన సైనికుల కోసం మన రాష్ట్రం కోసం మనకి మేలు జరుగుతుంది మన రాష్ట్రాన్ని ఆదుకుంటారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు తప్పకుండా మన రాష్ట్రాన్ని మేలు జరుగుతారన్న నమ్మకంతో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు స్వార్థం కోసం కాదు ఖచ్చితంగా కొన్ని విషయాలపైన కేంద్ర నాయకత్వంతో మాట్లాడి అవసరమైతే వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి మన రాష్ట్రానికి మేలు చేసేటట్టే పవన్ కళ్యాణ్ గారు పని చేస్తారు తప్ప కేవలం ఏదో ఓటు బ్యాంకుల రాజకీయాల కోసమో ఎవరిని మభ్యపెట్టడం కోసం గాత్రం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పని చేయరు మనం స్థానికంగా మీరు ఎన్నికలప్పుడు కొన్ని సందర్భాల్లో ఈ రోజు ఉదయం నా దృష్టి తీసుకొచ్చారు ఉదయం మనం నాయకులతో జరిగిన సమావేశంలో సహజంగా క్షేత్రస్థాయి విజయం ఒక్కొక్క సందర్భంలో కొంతమంది పెద్దలందరూ కూడా కూర్చుని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎవరు మన అభ్యర్థి అయితే బాగుంటుందని ఒక ఆలోచన మేరకు గ్రామం మొత్తం కలిసి వచ్చి పనిచేసుకుంటారు అది ప్రజాస్వామ్యం అంతేగాని కుళ్ళు రాజకీయాలు చేసి సారా మందు విపరీతంగా మరి రోడ్లపైన పాడేసి ఇచ్చారు సర్పంచ్లుగా ఎన్నికబడ్డారు రేపటి రోజున ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా కూడా వాళ్ళు ఎన్నికబడతారు ఎందుకంటే నిజాయితీగా గడప గడకి తొక్కి తొక్కి మీరు మాకు ఓటేస్తే మేము మీకోసం పనిచేస్తాం నిజాయితీగా నిలబడతాం ప్రజాస్వామ్యంలో మన సమాజాన్ని కోసం అందరి అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ జనసేన పార్టీ ఇది మన పార్టీ ఒక్కొక్క సందర్భంలో బాధ అనిపిస్తుంది కొంతమంది కావాలని మనకి కులాలు అంటగడతారు ఎక్కడ ఉంది చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి చెందిన వ్యక్తి అసలు దాని డౌట్ ఏముంది ఖచ్చితంగా ఆ కులాన్ని గౌరవిస్తాం ఎందుకంటే వాళ్లే కదా పార్టీని మోసింది ఎట్లా మనం ఆ కులాన్ని ఆదరించకుండా ఉండగలుగుతాం చెప్పండి మీరు అక్కడున్న పెద్ద మనుషులు అక్కడున్న నాయకులు జన సైనికులు క్షేత్రస్థాయిలో కూడా పార్టీని నిలబెట్టి జెండా మోశారు ఖచ్చితంగా మనం ఆదరించాలి అన్ని ప్రాంతాల నుంచి అన్ని వర్గాల నుంచి వెనుకబడిన తరగతుల నుంచి ప్రత్యేకంగా చాలా మంది ఈ రోజు మన పార్టీలో గెలిచారు మొన్న మన మొన్న ఎన్నికల్లో ఎందుకు గెలిచారు మన జన సైనికులు వాళ్ళని మోశారు మన జన సైనికులని నిలబెట్టారు వాళ్ళ కోసం కష్టపడి ఎన్నికల్లో గెలిపించుకున్నారు అదే మన పార్టీ అని మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను కేవలం దుష్ప్రచారం చేసినంత మాత్రాన సరిపోదు ఎవరు గెలిచారు మొన్న బీసీల నుంచి ఎంతమంది గెలిచారు ఎస్సీల నుంచి ఎంతమంది గెలిచారు మహిళలు ఎంతమంది గెలిచారు చిన్న చిన్న గ్రామాల్లో రైతులు యువత నాకు మన కాకినాడలో ఒక యువకుడు చెప్పాడు కేవలం 15,000 రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచ్గా ఎన్నుకున్నారు ఆ గ్రామాల్లో నిజాయితీగా పనిచేసిన వ్యక్తులు గెలిచారు ఎన్నికల్లో మీలాగా రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసం అబద్ధాలు చెప్పి కేవలం కులాల్ని వాడుకునే రాజకీయాల్లో జనసేన అంబేద్కర్ గారు ఆ రోజు దేశవ్యాప్తంగా ఒక మార్పు రావాలని కోరారు ఏ విధంగా కాంచీరామ్ గారు కష్టపడి పనిచేశారు ఏ విధంగా నిజంగా నాకు ఇప్పుడు గుర్తు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు నేను మాయావతి గారిని కలిసినప్పుడు మాయావతి గారు ఎంతో అద్భుతంగా చెప్పారు మాకు దాదాపు 4-5 గంటలు మేము ఆమెతో కూర్చున్నాం నిజంగా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఒక మహిళ అటువంటి రాష్ట్రంలో ఒక దేశం లాంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అటువంటి రాష్ట్రంలో జొన్న రొట్టెలు కట్టుకుని సైకిల్ మీద రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పార్టీ స్థాపించి కాంచీరామ్ గారు ఆమె అంత అద్భుతంగా విజయం సాధించారు 3 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో అటువంటి స్ఫూర్తిగల నాయకులు మన దేశంలో ఉన్నారు అటువంటి మహానుభావుల్ని మనం గుర్తించుకోవాలి అటువంటి నాయకుల్ని మనం ఆదర్శవంతంగా తీసుకుని కష్టపడాలి మీరందరూ కూడా జన సైనికులుగా వీర మహిళలుగా నాయకులుగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి అవకాశం కల్పించారు మనకు ఒక మంచి వేదిక ఉంది నిజాయితీగా ప్రజల్లోకి వెళ్ళి మన జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా మనం చెప్పుకున్నప్పుడు మన పార్టీలో మన నాయకుడు నమ్ముకున్నాం మనకి ఒకే నాయకుడు మనకి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గ్రూపులు ఉన్నాయి చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు ఎక్కడ లేదు మనందరికీ ఒకే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ నాయకత్వం కోసం మన పార్టీ కోసం మనందరం పనిచేయాలి నేను కూడా ఒక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాను లేకపోతే చాలా సంతోషంగా గర్వంగా మీతో పాటు నేను ఇక్కడ కూర్చుని ఈ సభలో పాల్గొనేవాడిని జన సైనికుడిగా మనం బతకాలి ప్రజల కోసం మనం బతకాలి ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి అప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది కానీ ఏదో కుర్చీలు వేసుకుని మనం కూర్చుంటే మన పదవులు వస్తాయని అనుకుంటే మాత్రం అది జరగదు ఒక రాజకీయ ప్రస్థానంలో ఎంతో కష్టపడాలి
దాదాపు 14 ఎన్నికలు చూశాను నేను మా తండ్రి గారి టైం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అనేక సందర్భాల్లో నేను పర్యటించినప్పుడల్లా కష్టాలు ఏంటి మనం తెలుసుకోవాలి మన నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఏంటి మనం తెలుసుకోవాలి ఏ విధంగా మన ప్రజల్ని ఆదుకోగలుగుతాం రేపటి రోజు మన ప్రభుత్వంలోకి వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం మన ప్రజలకు అనేది ఒక విశ్వాసం నింపాలి అది జనసేన పార్టీ ఈ ప్రస్థానం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎంతో విజయాన్ని తీసుకొస్తుంది ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే కాదు రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారిని జగన్ మోహన్ రెడ్డి గారితో పోలుస్తారు ప్రజలు ఎవరు మంచి నాయకుడని చూస్తారు ఏ నాయకత్వం ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని చూస్తారు ఆత్మవిశ్వాసంతో గుండె నిండా మీరు ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారే మంచి నాయకత్వం అని ప్రతి చోట మీరు చెప్పుకోగలిగే పరిస్థితి జనసేన పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా వస్తుందని మీకు మనవి చేస్తున్నాను కష్టపడాలి అటువంటి మనస్తత్వం మీలో ఉండాలి క్రియాశీలక సభ్యత్వం చేశాం కనీ వినీరని రీతిలో భారతదేశంలో మొట్టమొదటి రాజకీయ పార్టీ 500 రూపాయల సభ్యత్వం పెడితే లక్ష మంది జన సైనికులు రాష్ట్రంలో 3 నెలల లోపే మన పార్టీలో చేరారు క్రియాశీలక సభ్యులుగా మొట్టమొదటి అగ్రస్థానం నిలబడింది అందులో రాజోల్ నియోజకవర్గం ఆ రోజున ఆ పరిస్థితుల్లో కూడా పార్టీ పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేశారంటే మిమ్మల్ని అందరినీ కూడా నమస్కరించి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి రకరకాల అనుమానాలు ఉండినాయి నిజంగానే ఈ కార్యక్రమం చేయగలుగుతామా అని కేవలం ఇదేదో 500 రూపాయలు కట్టినంత మాత్రాన పార్టీకి మేలు జరుగుతుందని కాదు మీకు ఒక భరోసా కల్పించడానికి ఎంతో మంది యువకులు బైక్ ర్యాలీలో పాల్గొంటూ ఉంటారు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళకు ఒక బీమా పథకం తీసుకురావాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కృషి చేస్తూ ఉన్నారు ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా 5 లక్షల రూపాయల బీమా పథకం మనం తీసుకొచ్చి మన జన సైనికులకి అందిస్తున్నాం యాక్సిడెంట్ జరిగితే హాస్పిటల్లో అప్పటికప్పుడే వాళ్ళకి 50,000 రూపాయల వరకు ఆ బీమా పథకం ద్వారా అందించే విధంగా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ చూసినా పార్టీ కోసం నిజాయితీగా కష్టపడే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు ఇందాక పెద్దబుల్ గారి గురించి చెప్పారు మధ్యాహ్నం కూడా నేను గుర్తించాను ఆయన్ని అటువంటి వ్యక్తులు ప్రతి ప్రాంతంలోనూ ఉన్నారు వాళ్ళకి పదవులు అవసరం లేదు వేదిక పైన కూర్చొని దండలేయించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు ఈ ముగ్గురు కూడా నాకు తెలుసు ఎందుకంటే నేను దాదాపు 1 సంవత్సరం నుంచి వీళ్ళతోటి ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాను ఆ రోజు నుంచి కూడా వాళ్ళందరూ కోరేది ఒకటే మా నియోజకవర్గం గురించి పట్టించుకోండి సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి మాకు జనసేన పార్టీ చాలా బలంగా ఉంది రాజోల్లో ఆ వ్యక్తి ఉన్నా లేకపోయినా మీ అందరం కూడా పార్టీని బతికించుకుంటామని పదే పదే చెప్పిన వ్యక్తులు వీళ్ళు ఎంతో ఆదర్శవంతంగా నిలబడ్డారు ఏ నాడు కూడా వాళ్ళు పదవి అడగలేదు నేను అది కూడా చెప్తున్నాను నేను మీకు ఈ రోజున ఏదో వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ లబ్ధి కోసమో వాళ్ళు చేసిన కార్యక్రమం కాదు ఎప్పుడు కూడా ఈ ముగ్గురు కూడా నాతో మాట్లాడినప్పుడల్లా పదవి గురించి మాత్రం ఏనాడు మాట్లాడలేదు నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడారు జన సైనికుల గురించి మాట్లాడారు ఏ విధంగా మన పార్టీని ఇక్కడ అభివృద్ధి చేసుకోవాలి దానిపైన గురించి మాట్లాడారు అవసరమైతే పవన్ కళ్యాణ్ గారిని తీసుకురండి మా ప్రాంతానికి పదే పదే అడిగారు కానీ వాళ్ళేమి వాళ్ళ స్వార్థం కోసం కార్యక్రమం చేసిన వ్యక్తులు కాదు దయచేసి ఈ రోజున నేను మీకు సభాపూర్వకంగా చెప్పుకున్నాను చాలా సమస్యలున్నాయి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి కావాలని ఈ ప్రభుత్వం మనని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తోంది గమనించండి ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా దిగజారుస్తోంది ఏ విధంగా మనం అప్పులు చేసుకుంటూ పోతున్నామో కేవలం 1.5 సంవత్సరంలో 180,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ ప్రభుత్వం ఎవరి కోసం చేసిందని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను నిన్న మళ్ళీ కొత్త ఇసుక విధానం ప్రకటించారు ఎన్నిసార్లు ఇప్పటివరకు మీరు చూశారు ఇసుక విధానం చెప్పండి ఎంతమందికి మీకు ఫోన్లో చేస్తే మీకు ఇసుక వచ్చింది చెప్పండి ఎవరికైనా వచ్చిందా అక్కడ ఫోన్ చేస్తే ఇసుక మీకు డెలివరీ ఎక్కడైనా చేరిందా ఎక్కడా చేరలేదు మోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టారు ఎక్కడ మీకు సమస్య ఉన్నా ఫోన్ చేయమన్నారు వేల మంది లక్షల మంది ప్రయత్నం చేశారు కానీ ఏ రోజు కూడా వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ కాలేదు